ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. హాస్నీని ట్రాన్స్జెండర్ నుండి తమకు ప్రాణహాని వందని అనంతపురానికి చెందిన ట్రాన్స్జెండర్ ఆసిఫ్ చెప్పారు. అనంతపురానికి చెందిన ట్రాన్స్జెండర్స్ హాసిఫ్ వర్గానికి చెందిన కొందరు నెల్లూరుకు చెందిన ట్రాన్స్జెండర్ హాస్నీ వర్గంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదిమూర్తి నగర్ సాయిబాబా ఆలయం నుండి ఎస్పీ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. నెల్లూరుకు చెందిన హాసిని అనే ట్రాన్స్జెండర్ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అనంతపురంలో ఉంటున్న తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు వసూలు చేసేవారికి ఇవ్వాలని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అనంతపురంలోనే ఉంటున్న తమకు నెల్లూరు జిల్లా తిరుపతి ప్రాంతాల నుండి వచ్చి కొంతమంది ఒక వర్గంగా ఏర్పడి దాడులు చేస్తున్నారని, వారి నుండి పారిపోయి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు ఎస్పీ నరేంద్రుడుకు అనంతపురానికి చెందిన ట్రాన్స్జెండర్లు వినతిపత్రం అందజేశారు. హాస్ని అనే ట్రాన్స్జెండర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ అధికంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్స్ ఆసిఫ్, చిట్టి, శర్మ, అంజలి మీడియాతో మాట్లాడుతూ దేవాలయం దగ్గర మేము ఎటువంటి తప్పు చేస్తాం, మా ఊళ్ళో మేము నడుపుకుంటాం అన్నారు. ఆమె మా మీద తప్పుగా కేసు కట్టించి మమ్మల్ని జైలు చేయాలని ప్రాణం తీసుకొని సంతామంటారు సార్. ఆమె పెద్ద లవ్లీ ఎవరు నెల్లూరు హాస్మి. మొత్తం ఏ ఊరని మీరు రిక్వెస్ట్ చేయండి సార్, ఒక అనంతపురే కాదు మొత్తం ఆల్ ఇండియా ఆంధ్రప్రదేశ్. ఆమె మా ఊరు ఆ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, వాళ్ళ మీద మేము ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు సార్. మా కేసు ఎవరు తీసుకోలేదు సార్. మేమున్నది 30 మంది సార్. వాళ్ళు బెదిరించి పెట్రోల్ పోసుకుంటాము, కిషనాలు పోసుకుంటాం అంటే ఇప్పుడు మేము చచ్చిపోతాం సార్. మాకెవరు సార్, మాకు వేరే ప్రాంతాలు ఇంకా ఇంకోటి లేరు సార్. మేము ఉన్నది 30 మంది ఉన్నాం. మేము ఏం చేయగలుగుతాం సార్? 30 మంది వాళ్ళు బ్యాచులు వాళ్ళ దగ్గర డబ్బులు కోట్లు ఉన్నాయి సార్. ఎవరైనా కొనుక్కుంటారు వాళ్ళు. వాళ్ళకు నెల్లూరులో చూడండి సార్, మొన్న 10 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ కట్టింది సార్ వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ ఫ్యామిలీకి కట్టింది 10 కోట్లు పెట్టి ఒక ఇల్లు. మాతో బంగారు ఇచ్చిన ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి సార్, దీంట్లో అన్నీ ఉన్నాయి. ఒక క్యాషిట్ చేసి మన కూడా ఇస్తాను. వాళ్ళతో ఉంటాయి సార్. మేము వాళ్ళతో కలిసి మెలిసి ఉంటాం సార్. మేము మాట కంటే లచ్చలు. ఒక ఇంట్లోపునికి ఆయమ పుట్టినరోజుకి ఆయమ ఆపరేషన్ డేట్ అంటే ఆ డేట్ కూడా చేస్తారు సార్. మాలో ఆ డేట్ కంట 2 రోజులకు ఒకసారి ఫంక్షన్ అనే దానికి లచ్చలు ఇళ్ళ బంగారు ఇళ్ళ ఒకరు పిల్లలతో 1 లక్ష 2 లక్షలు ఉసిలు ఇళ్ళ అంటే మా చేత కాదు సార్. మేము అప్పులు చేసుకున్నాం, ఆ పత్రాలు కూడా ఉన్నాయి సార్. ఎవరి దగ్గర చేసిన అప్పులు కూడా ఉన్నాయి. మేము తిరుపతికి పోయా సార్. ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నా, ట్రైన్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, ఏమైనా వెహికల్ వేసుకొని పోయినా ఎక్కడో ఒకసారి ఉంటుంది కదా ఆపద జరిగింది ఏం జరిగిందని. వాళ్ళు వస్తున్నారు సార్. మా దగ్గర అంత ఏగితి లేదు సార్, డబ్బులు కూడా లేవు సార్ మా దగ్గర. మేము స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాం సార్. ఏం సార్, కర్ణాటక వాళ్ళతో మీరు అక్కడ ఉన్న వాళ్ళతో టైప్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఏం లేదు సార్, మా దగ్గర కర్ణాటక లేదు, ఇంకోటి లేదు సార్. వాళ్ళ దగ్గరే ఉన్నారు సార్. స్టేట్లో ఇప్పుడు ఒక గొజ్జోడు అన్నాక ఒక పరిచయం కాకుండా ఉంటారు సార్. ప్రతి ఒక్కరు పరిచయమే కదా. యా జిల్లా వాళ్ళైనా పరిచయం అవుతారు, మాట్లాడుతుంటాం చేస్తా అంటాం. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. మాటకి లచ్చలు ఇలేక సార్, మేము బయటకు వచ్చినందుకు. మేము ఒకరితో రగడ కాదు, ఒకరు పంచాయతీ కూడా లేదు. మా ఊర్లో మేము అడుక్కుంటా అంటే
వీళ్ళు నకిలీ, వీళ్ళు దొంగలు, వీళ్ళు ముఠాలు, దొంగలు నకిలీ గిక్లు అయితే ఇన్నాళ్ళు ఎందుకుంటాం సార్? పదేళ్ళ నుంచి ఎందుకుంటారు సార్? పదేళ్ళ నుంచి ఎందుకుంటాం? అవి ఆమె వీడియోలు, ఆమె బెదిరిచ్చినట్వి, ఆమె రికార్డు, ఆమెకు నేను డబ్బులు ఇచ్చినది, బంగారు ఇచ్చినది అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. నేను వాళ్ళలో బయటకు వచ్చి వాళ్ళకి సంపాదన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ జిల్లా లెవెల్ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మొత్తం మీద నమస్కారం. మా ట్రాన్స్జెండర్ చరిత్ర నిన్న ఈరోజు కాదు, 400 సంవత్సరాల ముందు ఉంది మా ట్రాన్స్జెండర్ చరిత్ర. మేము మొత్తం ఆల్ ఇండియా హిందుస్థాన్ ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా రావచ్చు. వీడు హాస్ని గారు ఒక ఆర్యన్ల ముంటి వచ్చి మా పైన దాందులు చేస్తున్నాడు. వాంది నెల్లూరు, తర్వాత తిరుపతిలో ఉన్నాడు. మేము ఇప్పుడు మా ఊరికి, మా ఊర్లో బ్రతుకుతామని అంటుంటే వాడు ఒక 2 నెలల ముంటి మా ఊర్లోకి వచ్చి వేరే వేరే ట్రాన్స్జెండర్స్ మొత్తం అంతా వేరే జిల్లా వాళ్ళని మొత్తం అందరు లోకల్లో పిలుచుకొచ్చి స్టేషన్ల ముందర గబ్బు గబ్బు చేసి కలెక్టర్ ఆఫీస్ ముందర, స్టేషన్ల ముందర మేము చచ్చిపోతాం, వాళ్ళని సంపల్ల, వాళ్ళని పొడసల్లని వివిధంగా చాలా హీనంగా మాట్లాడి మా మీద కఠినంగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇదే హాస్యని మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆల్ ఇండియా నెల్లూరు హాస్యని పేరు ఎంక్వైరీ చేయండి. వాడు ఎటువంటి వాడు, పెద్ద పిట్ పేరు దొంగ వాడు, వాడు పిట్ పేరు దొంగ. వాడిని ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, వాని మీద బోల్డ్ అనే కేసులు ఉన్నాయి. ఒక అనంతపురం జిల్లాలో కాదు, మొత్తం ఆల్ ఇండియా హిందుస్థాన్లో, సారా హిందుస్థాన్లో ప్రతి ఒక్క ఊర్లో వాని మీద కేసులు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, ఆంధ్ర మొత్తం ప్రతి ఒక్కసారి వాని మీద కేసులు ఉన్నాయి సార్. మేమైతే ఎటువంటి వాళ్ళం కాదు, మేము నకిలీ వాళ్ళం కాదు, మేము అసలే ట్రాన్స్జెండర్స్. మా ప్రూఫ్లు కూడా మావి ఇక్కడే ఉన్నాయి. మేము ఏ ఊరికి పోయి మేము దాందులు చేయలే. వాడే మా ఊరికి వచ్చి బతకలేక మా బాడు ఇన్ని రోజులు తిన్నాడు వాడు. వాడు బతకలేక మా ఊర్లోకి వచ్చి మా సొమ్ము ఇన్ని రోజులు, లక్షల లక్షలు మేము అప్పులు చేసి మా కొంపలు కుదబెట్టి 5 ఏళ్ళ కిందట వాడు కూడా బికారే. వాడి దగ్గర కూడా ఏం లేదు, 5 ఏళ్ళ కిందట వాడు బికారే. ఈరోజు మా సొమ్ము అంత తీసుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని ఉన్నాడు వాడు, కేజీలు బంగారు వేసుకున్నాడు. మేము చూడండి సార్ ఎట్టున్నాము, వాడు చూడండి ఎట్టున్నాము. వాని ఊరికి మేము పోయినాము, మా ఊరికి వాడు వచ్చినాడా? చూడండి సార్, మేము మాకు రగలొద్దు, రాజ్యాలొద్దు. వాడు మా మీద తప్పుగా సృష్టిస్తున్నాడు, అవన్నీ తప్పు. మేము అనంతపురం వదిలి మేము ఏ ఊరికి వెళ్ళా? మొత్తం ఇక్కడ మేము ట్రాన్స్జెండర్స్ అంతా ఉన్నాము. మా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి, మేము ఇక్కడ ఎంతమంది ఉన్నాము? ఓన్లీ అనంతపురం జిల్లా వాళ్ళమే ఉన్నాము ఇక్కడ. వాళ్ళు నెల్లూరు హాస్ని, కడపల్లో అంతా మా ఊరికి వచ్చి మా ఊరు కలెక్టర్ ఆఫీస్లో అలచలు చేసిన అవసరం ఏముంది? వాని ఊరికి మేము వెళ్ళినాము, మా ఊరికి వాడు వచ్చినాడా? ఎవడు వాడు? కాబట్టి లే హాస్ని, మా ఊరికి వచ్చి మా ఊర్లో దాందులు చేసినాము చేస్తాం రా. మాకు కూడా డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, మొత్తం అంతా మా ఊర్లో రా. నీ ఊర్లో నువ్వు చూసుకోరా, నీ ఊర్లో ఏమైంది ఉంటే నీ ఊర్లో చూసుకో, మా ఊర్లో మాతో ఏం పని ఉందిరా? గ్రూప్లో సార్ వాళ్ళందరికీ నమస్కారం. మాకందరికి న్యాయం చేయలేదు సార్, మేము ఏ ఊరికి వెళ్ళలేదు. మా ఊర్లో మేము ఉంటాం, మా ఊర్లో మేము బతుకుతాం, మాకు ఎవరితో అవసరం లేదు. వాళ్ళు నెల్లూరు ఆశ్రయితో పనిలే. ఇదే అనంతపురం జిల్లా 10 రోజుల కదా, మొత్తం అంతా మేము ఒకటిగానే ఉంటుంది. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి సార్, మొత్తం అంతా మేమంతా ఒకటిగానే ఉంటుంది. వాని ఆశని కానీ అరాచకాలు తట్టుకోలేక ఇదే అనంతపురంలో మయూరి, పర్వీను, బద్రి జిల్లా లెవెల్లో మొత్తం అంతా పోయినారు. మా దగ్గర కూడా జిల్లా లెవెల్లో ఉన్నారు సార్. మేము కూడా అంత ట్రాన్స్జెండర్స్, మేము ఎటువంటి వాళ్ళమని మొత్తం మా ఊర్లో లోకల్ డిపార్ట్మెంట్కి తెలుసు, ప్రజలకి తెలుసు. వాడెవడో ఆశని కాడంటే మమ్మల్ని, మేము అవన్నీ పీలు కాము. మా సార్ వాళ్ళు ఉన్నారు, మేమున్నాము. ఏం మాకు అందరికీ న్యాయం చేయాలి, మా ఊర్లో మేము బతుకుతాం స్వేచ్ఛగా, మాకు న్యాయం చేయండి. మేము అనంతపురం ట్రాన్స్జెండర్స్ సార్. తను డ్రగ్స్ తీసుకున్నాము, డ్రగ్స్ చేస్తున్నాము, మేమే డ్రగ్స్ ప్లే చేస్తున్నామని వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. సరే ఓకే, వాళ్ళ మాటకి ఏకీభవిస్తున్నాము. కానీ ఒక ట్రాన్స్జెండర్ అయిన మేము ఎలా ఉన్నామో చూడండి సార్. మాకు ఉండడానికి ఇల్లు కానీ లేదు. నెల్లూరు హాస్ని, తిరుపతిని అడ్డగా చేసుకొని ఒక రాయలసీమ గ్రూప్గా ఏర్పడి తను గంజాయి స్మగ్లర్ చేస్తారు చూడు, వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకొని మొత్తం అంత గంధపు చక్కల కాంటాక్ట్స్లో వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకొని ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ఏ వెహికల్, ఏ పోలీసు చెక్ చేయరు, ఏ చెక్ పోస్టులు చెక్ చేయరు, వదిలేస్తారు. దాన్ని అడ్డాగా తీసుకొని స్మగ్లింగ్ చేస్తూ కోర్టులు గడిచింది సార్. దొంగ నోట్ల రవాణా మా ద్వారాగానే చేయించింది సార్. ఆమె నోట్లు మాకు ఇవ్వడము, ప్రజల మీదకి మార్పిచ్చేసేయండి, మనమైతే ఎవరు చెక్ చేయరు కదా అని చెప్పేసి మమ్మల్ని నెల్లూరు తిరుపతిలో చేసే పని అది సార్. ఒక్కసారి ఆలోచించండి, ఒక ట్రాన్స్జెండర్ ఇంతవరకు ఏది సంపాదించడండి సార్? అతను అన్ని ఇట్లా పనులు చేసి వేల కోట్లు గడించుకొని
పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టించుకుంది సార్. మీరు ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐని ఎంక్వైరీకి పంపిస్తే కంపల్సరీ తను దొరుకుతుంది, తన నాటకం అంతా బయటపడుతుంది, తను ఎలా ఉంటుందో, తన పరిస్థితి ఏంది, తన గుణగణాలు ఏంటి అన్నీ తెలుస్తాయి సార్. ప్లీజ్ మీరంతా పెద్ద మనసు చేసుకొని మీ మీడియా వాళ్ళకి ఒక్కటే విన్నపం సార్, మీరు గిన అన్ని రకంగా మీరు ప్రొవైడ్ చేస్తే తన అరాచకాలన్నీ బయటికి పడతాయి సార్. సార్ ఒక్క మాట, కలెక్టర్ ఆఫీస్ అంటే పెద్ద దేవాలయం సార్. ప్రజల సంక్షేమానికి సృష్టించబడింది కలెక్టరేట్. తన దగ్గరికి వెళ్ళి అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు సార్. మేము ఏమంత దొంగతనం చేశాం సార్, ఏమంత రాజకీయం చేశాము, ఏమంత ఎవరిని చంపినాము, చంపితే జైలు శిక్ష తప్పదు సార్. ప్రూఫ్ చూపించి మమ్మల్ని అరెస్ట్ చేయండి, అంతేగాని అర్ధనగ్ర ప్రదర్శన చేయడం ఏంటి మాకు చేత కదా సార్. మేము పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము స్వేచ్ఛితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రేమగా మేము వెళ్తున్నాం, శాంతి భద్రతంగానే వెళ్తున్నాం. మీరే సార్ మీరే అర్థం చేసుకోండి తాను ఎలాగ చేస్తుందో సార్. మేము ఉండేది 30 మంది సార్, జీవించడానికి కానీ చాలా కష్టము. అయినా కానీ తను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు మొత్తం అందరిని కంబైన్ చేసుకొని మా మీద దండయాత్ర చేస్తోంది. మేము బతకడానికి మేము జీవిస్తున్నాం, పోరాటం చేస్తున్నాం సార్. తప్పకుండా మాకు న్యాయం చేయాలని ఎస్పీ గారి దగ్గరకు వచ్చాము. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం మా వైపే ఉంది. అందుకే తను అంతమందిని వేసుకొచ్చి మా మీద దాందోళి చేస్తోంది సార్. మేమైతే వేరే ఊరికి భిక్షాటనకి వెళ్ళాం, మా ఊర్లో మేము బతుకుతాం. స్వేచ్ఛగా హక్కు ప్రతి ఒక్క జీవికి బతికే హక్కు ఉంది సార్, చీమకైనా ఉంది. మాకెందుకు లేదు సార్? అనంతపురం రాజస్థానంలో వచ్చి బతకడం లేదా? తను ఎందుకు సార్ మా మీద ఇంత దాందోళి చేస్తుంది? ఒకప్పుడు డబ్బులు ఇచ్చాము, ఇప్పుడు ఇవ్వలేదు. మా దగ్గర స్తోమత లేదు సార్, ఎంతకాలం ఇవ్వాలి సార్? మా తల్లిదండ్రులు మమ్మల్ని కని పారేస్తే తను మమ్మల్ని బాడిగా చేసుకొని మమ్మల్ని బానిసలు చేస్తాం సార్. ఈ బానిసత్వం నుంచి చరమగీతం పాడాలనే మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఎక్కడికైనా సరే వెళ్ళే తీరుతాము, ఎక్కడికైనా సారీ హిందుస్థాన్లో ఏ జరుగుతుందో అన్ని దానికైనా వెళ్ళడానికి సిద్ధం సార్. ఏ ఆసనిగా నువ్వు చూసుకోరా, ఆడుకుంటా చూసుకోరా. చాలా మంది పిల్లలు ఉన్నారు సార్, ఇవన్నీ ఆమె చేసిన ఎర్రచందన స్మగ్లింగ్ అన్ని మాతో చేయించడానికి ప్రయత్నించింది. మేము చెయ్యము ఇలాంటి అరాచకాలు, మేము చేయము. మా ఊర్లో మేము బతుకుతాం, న్యాయంగా బతుకుతామని చెప్పిన దానికి తను ఈ పాత్రని చేస్తోంది. మీరే దయచేసి మాకు జీవనం చేయండి. పల్లెటూరులో ఉంటాము, ఆశనిది అరాచకాలు ఎక్కువైంది. ఈ వయసులో కూడా మమ్మల్ని ఇన్కమ్ అడుగుతుంది, మేము ఎక్కడి నుంచి తెచ్చేయాలా? మాకు న్యాయం కలిగించి వానికి శిక్ష పడాలా? అట్లా దౌర్జన్యం ఎక్కువైపోయింది, ఇంతే మేము చెప్పగలం. ఎన్నేళ్ళు 5 ఏళ్ళ నుంచి ఇచ్చినాము, ఇప్పుడు మాకు ఆరోగ్యాలు బాగలేవు, షుగర్ అయినా కూడా పిలిపి